హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పెద్దాపురం పాండవ మఠ దగ్గర ఉన్నాం. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో బిక్కోల్ నుండి ఇక్కడికి సొరంగ మార్గం ఉందని చెప్పాను. ఆ సొరంగ మార్గం ఏంటి, అసలు కొండ మీద అసలు ఏముందనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, ఉమ్మడి గుడి ఎంట్రన్స్లోకి వెళ్తున్నాం. సో గుళ్ళకి వెళ్ళి ఆ కిందన్న గృహిణి దేవాలయాన్ని చూద్దాం. లెట్స్ గో. పైకి వచ్చాక మెయిన్ ఏంటంటే సూర్య దేవాలయం. కానీ ఫస్ట్ బత్తులు వచ్చేటప్పటికి శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారిని దర్శించుకుంటారు. ఇదే గుడి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎలాగే మీరైతే లక్ష్మీ గణపతి స్వామి వారి గుడి చూసారు కదా, అండ్ నెక్స్ట్ చంద్రుడి గుడి చూద్దాం. రైట్, బేసిక్గా ఎక్కడ కూడా చంద్రుడికి ఆలయం ఉండదు, కానీ ఈ మట్ట మీద చంద్రుడికి సపరేట్ ఆలయం ఉంది. ఇది ఇక్కడ ప్రత్యేకత. ఇంకా చూద్దాం ఎదురు కొండలు గట్ట ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయం చూడండి. ఫ్రెండ్స్, పాండవుల మట్టి మీద ఇది మెయిన్, ఇది మెయిన్ దేవాలయం సూర్యదేవాలయం. ఇక్కడ పాండవులు సూర్యదేవాలయానికి వచ్చేవారు. అదేంటి అనేది అచ్చుకులు అని తెలుసుకుందాం. రెండు అందరికీ నమస్కారం. నా పేరు గణేష్ అండి. మాది పెద్దాపురం సూర్యనారాయణమూర్తి స్వామివారి దేవాలయం మీద అర్చకులం అండి. మేము ఇక్కడ సూర్యనారాయణమూర్తి స్వామివారి దేవాలయం ఉన్నదండి. నలుగురు భార్యలు పద్మిని, ఛాయ, ఉషా, ప్రజ్ఞాదేవి సమేత సూర్యనారాయణమూర్తి స్వామి నవగ్రహాలలో అధిపతి అండి. ఏడు గుర్రాలు స్వామివారికి అక్కడ ఉన్నాయండి. ఇక్కడ పాండవులు మెట్ట అని పేరండి. పాండవులు గృహ, ద్రౌపదీదేవి సంవత్సాప వంటశాల, వంటశాల టాప్ మీద రుబ్రోలు, బ్యాక్ సైడ్ ఏమో భీముడి పాదాలు, భీముడు గద కూడా వేసిన హనుమానాలు ఉన్నాయండి.
హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చి తోడికి భీముడి పాదాలు. ఇప్పుడు చూద్దాం సామాన్యంగా ఎక్కడైనా పాదాలు వేసి 6 అడుగులు అంటే లేదా 7 అడుగులు అంటే ఇది చూసారు ఎంత ఉందో. క్యామ్ డౌన్. ఇది చూసారా ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఒకటి ఉంది. ఇది లెఫ్ట్, ఇది రైట్ సైడ్ది. చూసారా, చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, మనం గృహ వెళ్ళి దారిలోకి వెళ్తున్నాం. ఏ వెళ్తే గృహ వస్తుంది చూద్దాం. రండి, ఇదే మెయిన్ గృహ. పాండవులు ఇక్కడ నుంచి రాజమండ్రికి, ఇక్కడ నుంచి అండర్గ్రౌండ్ దేవే ఉంది. ఇక్కడ నుంచి డైలీ రాజమండ్రి వెళ్ళి గోదావరిలో స్నానాలు చేసి మళ్ళీ తిరిగి రిటర్న్ ఇక్కడికి వచ్చి, ఇందాక మనం చూపించినట్టుగా పైన కొండ మీద పూజలు చేసుకునేవారు. ఇది డైలీ చేస్తుండేవారు. ఇప్పుడు ఏంటి అది లోనికి వెళ్ళి చూద్దాం. పాండవులు గృహ ఉంటుందండి, అంటే అండి పాండవులు అప్పట్లోని రహస్య మార్గాలు అండి. రాజుగారి కోటకి పిఠాపురం, శ్రీలంక కోటలకి, రాజమండ్రి కోటలింగాల రేవులకి ఇలాగా రహస్య మార్గాలు అనేవి ఆ గృహలోంచి వెళ్ళి వాళ్ళ కార్యక్రమాలు అయినాక మళ్ళీ ఇలాగా వచ్చేసేవారండి. రాజమండ్రి కోటలింగాలు ఘాటు, పుష్కర్ ఘాటు దాకా దారి ఉందండి, అప్పట్లో ఉండేదండి. ఇప్పుడు ఈ భారీ వర్షాలు, ఈ వర్షాలు వల్ల ఈ మట్టి అంతా వెళ్ళి లోనకి వెళ్ళిపోయి దారి అనేది మూసుకుపోయిందండి. దాని పక్కన వంటశాల ఉందండి. అప్పట్లో పాండవులు వంట చేసుకునేవారండి. దాంట్లో వంట, దాని గొయ్యి కన్నంగా ఉంటుంది, కన్నం ఉంటుంది. ఆ కన్నంలో పాండవులు వంట చేసుకుని వాళ్ళు భోజనాల కింద చేసేవారండి. ఇప్పట్లో మిక్సీలు అవి అప్పట్లో ఉండేవి కావు కాబట్టి దాని వంటశాల పైన చిన్న హోల్లా చేసుకున్నారండి. దాన్నే రుబ్రోలుగా వాడుకుంటున్నారండి. అది ఇప్పటికే ఉన్నది. బలుసాక పచ్చడి ఇలాగా ఏ పచ్చళ్ళు చేసుకుని అన్నంలో వేసుకునేవారండి.